గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ టీచర్స్ వర్ణ మీరీ ఈరోజు మనము క్లాస్ యూకేజీ సబ్జెక్ట్ తెలుగు ఈరోజు మనము పిల్లలు మన అక్షమాలను నేర్చుకుందాము మ అచ్చులు మరియు హల్లులు ఓకేనా అవి ఏ విధంగా పలకాలి ఏ విధంగా రాయాలి అనేది ఇప్పుడు స్పష్టంగా క్లియర్గా మనము నేర్చుకుందాము ఓకేనా చూడండి ఫస్ట్ అక్షరం చూడండి ఇక్కడ చూడండి ఇది ఆ ఫస్ట్ అక్షరము ఆ అని పలకాలి రెండు అక్షరము ఆ నెక్స్ట్ ఈ ఫస్ట్ అక్షరం ఈ సె సెకండ్ అక్షరం ఈ చూడండి ఫస్ట్ ఊ సెకండ్ ఊ చూడండి ఫస్ట్ రూ రూ ఓ అమ్ ఆహా చూడండి మరొకసారి చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఓకేనా ఫస్ట్ వన్ ఆ ఈ ఊ రూ రూ ఏ ఏ ఔ అమ్ అహా ఓకేనా అర్థమైందా నెక్స్ట్ మనం హల్లులు నేర్చుకుందాం కార్టు బండిరా వారికి వీటిని హల్లులు అంటారనమాట చూడండి ఖ ఇని ట ఠ డా ధ అనా ధ నా పా ఫ బా భ మ య ర ల వ షి ష స హ అల అక్ష బండిరా ఓకే మరికి నేర్చుకుందామా చూడండి కా ఖ గ ఘ ఇన్యా చ ఛ జ చ ఇని ట డా డ అనా త ద త న ప ప బ మ య ర ల వ షే ష స హ అల అక్ష బండిర ఓకే ఇప్పుడు నేర్చుకున్నాం కదా అక్షరమాలని మనము ఇప్పుడు ఈ అక్షరమాల నేర్చుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు ఒక ఒకటి మనం నేర్చుకుందాం ఏంటంటే ఫస్ట్ ఆ వచ్చింది కదా ఆ తర్వాత వచ్చే అక్షరంను రాయము అని నేను ఒకటి రాస్తాను అవి చూపిస్తాను ఏ విధంగా రాయాలను సరైన ఇప్పుడు నేర్చుకుందాం తర్వాత ఆ తర్వాత వచ్చే పదంను రాయము ఓకేనా ఇప్పుడు నేను నేర్పిస్తాను మీకు చూడండి చూడండి పిల్లలు తర్వాత వచ్చే పదాలను రాయండి చూ ఒకసారి తర్వాత వచ్చే పదాలను రాయండి ఓకేనా అర్థమైందా నెక్స్ట్ ఇక్కడ ఆ ఇచ్చిండు ఆ తర్వాత ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ ఏముంది ఆ తర్వాత ఇక్కడ ఆ ఉంది ఇక్కడ ఏముంది ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఆ ఉంది కదా ఇప్పుడు ఆ తర్వాత వచ్చే పదాలను రాయండి కదా ఫస్ట్ ఆల్రెడీ ఉంది ఆ తర్వాత వచ్చే పదము చూడండి రాయాలి ఇప్పుడు ఆ తర్వాత వచ్చే పదము ఓకేనా నెక్స్ట్ ఊ తర్వాత వచ్చే పదం చూడండి ఇక్కడ చూడండి ఊ తర్వాత వచ్చే పదం ఊ చూడండి ఊ తర్వాత వచ్చే పదం ఊ చూసానా నెక్స్ట్ రూ ఎక్కడ ఏముంది రూ వచ్చే పదం ఏముంది చూడండి ఇక్కడ రూ చూడండి రూ ఉందా లేదా ఇక్కడ మనము రూ రాసుకుందాం అన్నమాట చూడండి రూ నెక్స్ట్ ఓ తర్వాత వచ్చే పదం చూడండి ఓ తర్వాత వచ్చే పదం ఏముంది ఓ ఇది ఓ ఓ తర్వాత వచ్చే పదం ఆవు చూడండి ఇక్కడ ఏం రాయాలి మనము ఆవు రాయాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఏముంది కా ఉంది కా తర్వాత వచ్చే పదము ఏముంది ఇక్కడ కా కా ఇక్కడ ఉంది ఇప్పుడు చూడండి కా ఫస్ట్ లైన్లో ఇక్కడ ఉంది నెక్స్ట్ కా తర్వాత నెక్స్ట్ వచ్చే పదము ఖా ఓకే అర్థమైందా చూడండి నెక్స్ట్ గా తర్వాత వచ్చే పదము ఘ ఘ చూడండి ఈ విధంగా రాసుకోవాలి గా తర్వాత వచ్చే పదము గా నెక్స్ట్ జాతర్వాత వచ్చే పదము చూడండి జాతరతో వచ్చే పదము ఝ ఉంది జాతరతో వచ్చే పదము ఝ ఒత్తు ఝా చూడండి ఝ చూడండి ఝ నెక్స్ట్ డా చూడండి ఇక్కడ డా ఎక్కడుంది ఉంది చూడండి డా తర్వాత వచ్చే పదము ఢ చూడండి డా నెక్స్ట్ మా ఇక్కడేముంది మా ఎక్కడుంది ఓకే మా ఇక్కడ ఉంది చూడండి మా మా తర్వాత ఏమొస్తుంది యా చూడండి యా వస్తుంది అన్నమాట ఇంకో మా తర్వాత యా ఓకే నెక్స్ట్ వా వా ఉందా వా ఉంది ఈ వా వా ఇక్కడుంది వా ఎక్కడుంది ఇక్కడుంది వా తర్వాత ఏమొస్తుంది ఏమొస్తుంది వా తర్వాత చూండి యార లా వా షే షే వస్తుందన్నమాట చూడండి దాన్ని ఏమంటారు షే షే వస్తుందన్నమాట నెక్స్ట్ షా తర్వాత సా చూసారా ఈ విధంగా రాయాలా వచ్చే పదాలను చూడండి తర్వాత వచ్చే పదాలను రాయండి అంటే ఆ తర్వాత ఊ తర్వాత ఊ రూ తర్వాత రూ ఓ తర్వాత ఓ ఖాతర్వత ఖ గా తర్వత ఘ జాతవత చర్వత ఢ మాతరవత యా నెక్స్ట్ వాతర్వత షే షాతవత స ఓకే ఈ విధంగా తర్వాత వచ్చే పదాలు ఇప్పుడు మనం నేర్చుకున్నాం తర్వాత నేర్చుకుందాం కదా నెక్స్ట్ ముందు వచ్చే పదాలని మనము నేర్చుకుందాం సరేనా చూడండి ఒకసారి చూడండి పిల్లలు ఇప్పుడు మనము అక్షరాల నేర్చుకున్నాము నెక్స్ట్ తర్వాత వచ్చే పదాలు నేర్చుకున్నాము ఇప్పుడు మనము ముందొచ్చే పదాలను నేర్చుకుందాం సరేనా ముందొచ్చే పదాలను రా నేర్చుకుందాం అంటే ఎట్లా ముందొచ్చే పదాలు ఇక్కడ ఈ ఉంది ఈ కంటే ముందు ఏ అక్షరం వస్తుంది చెప్పండి ఈ కంటే ముందు అక్షరం ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఉంది కదా ఈకి వచ్చే పదం ఏముంది ఫస్ట్ పదము ఈ కదా ఇప్పుడు ఈ మనము రాసుకోవాలన్నమాట ఇక్కడ ఎట్లా చూడండి ఈ ఎట్లా రాస్తుందో చూడండి గమనించి ఈ విధంగా ఈ ఈ ఈకి ముందొచ్చే పదము ఈ ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఏ ఏకి ముందు ఏముంది చూడండి సెకండ్ ఏ కదా ఏకి ముందు ఏముంది ఏ ఫస్ట్ ఏ ఓకే ఇది సెకండ్ ఏ కదా సెకండ్ ఏకి ముందు ఫస్ట్ ఏ కదా ఇక్కడ ఏ రాయాలా మనము ఏం రాస్తాము ఇక్కడ మనము ఏ నెక్స్ట్ ఇక్కడ ఏముంది చూడండి అమ్ అమ్ముందా అమ్ ఇక్కడ అమ్ హమ్కి ముందు ఏం రాయాలా అమ్ ఆహ ఆహా ఇది ఆహా ఆహాకి ముందు ఏమొస్తుంది ఇక్కడ ఆహా కదా ఆహాకి ముందు అమ్ వస్తుంది అన్నమాట ఇక్కడేం వస్తుంది అమ్ వస్తుంది ఆహా చూడండి నెక్స్ట్ చా ఉంది ఇక్కడ చా ఉందా లేదా చాకి ముందు ఏమొస్తుంది ఫస్ట్ చా ఎక్కడుంది ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి చా మడు సెకండ్ చాకి ముందు ఏమొస్తుందంటే ఫస్ట్ చా వస్తుంది చూడండి ఇక్కడ సెకండ్ చా ఇచ్చినప్పుడు దానికి ముందు చా వస్తుంది అన్నమాట చూడండి చా ఈ విధంగా రాయాల నెక్స్ట్ టా సెకండ్ టా టా కదా ఇది ఇది ఒత్తు టా టాకి ముందు ఏమొస్తుంది చూడండి ఇక్కడేముంది టాకి ముందు ఏముంది ఇక్కడ టే ముందు టా ఉంది చూడండి ఈ టా ఇక్కడ రాయాలి చూడండి జాగ్రత్తగా వినండి ఓకేనా టా నెక్స్ట్ ఇక్కడేముంది పాకి ముందు ఏమొస్తుంది ఇక్కడ నిజంగా చూడండి ఇక్కడ పా ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి పా పా ఫ ఇది పాకి ముందు ఫస్ట్ పా ప ఇక్కడ రాయాలన్నమాట చూడండి పా ఇట్లా రాయాలన్నమాట నెక్స్ట్ ఇక్కడేముంది అలా అలాకి ముందు ఇక్కడేముంది చూడండి అలా అలాకి ముందు ఏముంది ఇక్కడ హా ఇక్కడేముంది హలాకి ముందు హ హ ఇక్కడ మనము రాయాలి చూడండి హా ఓకేనా నెక్స్ట్ బండిరా బండిరాకు ముందు ఏముంది ఇక్కడ బండిరాకి ముందు ఇక్కడ ఏమొస్తుంది చూడండి బండిరాకు ముందు ఏముంది ఇక్కడ అక్ష బండిరాకి ముందు అక్ష చూడండి ఇక్కడ రాయాల నెక్స్ట్ ఇక్కడ బాగుంది బాగ్కి ముందు ఏమొస్తుంది చూడండి ఇక్కడ బాగుందా చూడండి సెకండ్ భా సెకండ్ భాకి ముందు బా వస్తుంది అనమాట చూడండి బా ఇక్కడ మనము బా రాయాల చూడండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందు వచ్చే పదాలను నేర్చుకుందాం ఓకేనా చూడండి ముందు వచ్చే పదాలు ఇవి చూడండి ఫస్ట్ ఈ ఈ ఏ ఫ ఈఏ బండినా బ కదా దానికి ముందు అక్షర పదాలు ఇవ్వస్తాయి అనమాట ఈ ఈ ఏ ఏ అమ్ ఆహా బండిరా బ ఓకేనా అర్థమైందా పిల్లలు నేర్చుకోండి ఇప్పుడు ఓకేనా ఓకే పిల్లలు మనము నెక్స్ట్ మధ్యలో వచ్చే పదాలను నేర్చుకుందాము ఇప్పుడు ఫస్ట్ మనము తర్వాత వచ్చే పదాలు నేర్చుకుందాము నెక్స్ట్ ముందు వచ్చే పదాలు నేర్చుకుందాము ఇప్పుడు మధ్యలో వచ్చే పదాలని నేర్చుకుందాము ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు మధ్యలో వచ్చే పదము అంటే ఆకి ఈకి మధ్యలో ఏ పదం వస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి చూడండి ఇక్కడ మనము ఆకి డ్యాష్ మధ్యలో ఈ ఆకి మధ్య ఆకి ఈకి మధ్యలో ఏం అక్షరం ఉంది ఉందా లేదా ఓకేనా ఇక్కడ ఆ రాసుకోవాలన్నమాట చూడండి నెక్స్ట్ చూడండి ఓ డాష్ ఆవు చూడండి ఈ మధ్యలో ఏ అక్షరం వస్తుంది మీకు తెలుసా తెలుసు కదా మీకు ఇక్కడ చూడండి ఒకసారి చూడండి ఓ ఓ ఇక్కడ ఏమొస్తుంది మధ్యలో అక్షరము ఓ చూడండి ఎంత క్లియర్గా ఉందో ఇక్కడ చూడండి ఓ ఓకేనా నెక్స్ట్ గా డాష్ ఇన్యా చూడండి గా డాష్ ఇన్యా మధ్యలో ఏముంది ఉంది చూడండి ఇక్కడ గా ఘ ఇక్కడ ఏం రాయాలా గా రాయాలన్నమాట ఇక్కడ గా గా ఇన్యా నెక్స్ట్ చూడండి చా డాష్ ఇన్యా ఇక్కడ చూడండి చా డాష్ ఇన్యా ఎట్టి ఇక్కడ ఏమొస్తుంది మధ్యలో ఛా వస్తుందన్నమాట ఏమొస్తుంది చా చూడండి చా ఎట్లా చూడండి ఒకసారి చా ఓకే ఇన్యా నెక్స్ట్ చా ఝా ఇన్యా నెక్స్ట్ ఇక్కడ ఏముండ నెక్స్ట్ నైన్ టా తా డాష్ చూడండి మాకు సరే తా డాష్ ద ఈ మధ్యలో ఏమొస్తుంది చూడండి ఇక్కడ చూడండి తా డాష్ ఇక్కడ ఇక్కడేముంది థా ఉంది ఇక్కడ ఒత్తు చూడండి ఇక్కడ ఏం రాయాలి ఇప్పుడు ఒత్తు తా రాయాలన్నమాట ఇక్కడ చూడండి ఇట్లా ఇట్లా రాయాలి తా 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 థా దా ఓకే నెక్స్ట్ మా డాష్ యా రా మా ఇక్కడుంది చూడండి మా మా డాష్ రా ఉంది చూడండి ఇక్కడ మా డాష్ రా కదా ఇక్కడ ఏమొస్తుంది యా చూడండి ఇక్కడ యా వస్తుంది అనమాట చూడండి జాగ్రత్తగా వినండి నేర్చుకోనండి ఇప్పుడు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అలా డాష్ బండి రా చూడండి ఇక్కడ ఏముంది చూడు అలాకి మధ్యలో ఏముంది అక్ష చూడండి అలా అక్ష బండిరా చూడండి అక్ష బండిరా ఓకేనా నేర్చుకున్నారా నెక్స్ట్ ఇక్కడ చూడండి లాస్ట్ లైన్ పా డాష్ బా ఓకే పా ఇక్కడ ఉంది చూడండి పా డాష్ బా ఉందా లేదా చూడండి ఇక్కడ క్లియర్గా పా డాష్ బా మరొస్తా చూడండి పాకి డాష్ పాకి బాకి మధ్యలో ఏముంది సెకండ్ పా చూడండి పా ఓకేనా చూడండి పా ఓకేనా ఈ విధంగా మనము మధ్యలో వచ్చే పదాలనే మనము నేర్చుకున్నాం కదా చూడండి ఇప్పుడు నేను అన్ని జాగ్రత్తగా అక్షరమాల చూడండి అక్షరమాల మొత్తం నేను చెప్పి నేర్పించాను అక్షరమాల నెక్స్ట్ తర్వాత వచ్చే పదాలను నెక్స్ట్ ముందొచ్చే పదాలను తర్వాత మధ్యలో వచ్చే పదాలను ఈరోజు మనము నేర్చుకున్నాం కదా ఇంకొకసారి మీరు జాగ్రత్తగా చదివి నేర్చుకునే సరే